Because our amma. అందరికి నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, మీడియా మిత్రులకి అండ్ నా ఫ్రెండ్స్కి అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అండి. అంటే మాతృభాష ఏదైనా సరే అన్నిట్లో కమ్మనైన ఇష్టమైన పదం అమ్మ. సో ఈరోజు నువ్వే కావాలి అమ్మ ఈ పాట లాంచ్ అవ్వడం, ఈ రోజున లాంచ్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ నివృత్తి వైబ్స్ గురించి చెప్పాలండి. ఫస్ట్ యాక్చువల్లీ నేను జరీ జరీ కంటే ముందు చేయాల్సిన పాట నువ్వే కావాలి అమ్మ. సో ఫస్ట్ సాంగ్ నాది ఇదే. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫస్ట్ సాంగ్ నాకు ఇదే సాంగ్. ఈ సాంగ్ విని కాన్సెప్ట్ ఏంటి ఏది విని, జస్ట్ లిరిక్స్ విని, ఆ సాంగ్ కంపోజిషన్ విని ఐ ఫెల్ట్ రియలీ ఇన్ లవ్ విత్ ద సాంగ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సందీప్ అండ్ ది ఎంటైర్ టీమ్. చాలా అంటే చాలా బాగా కంపోజ్ చేశారు ద లిరిక్స్. అంటే ఇప్పుడున్న యూత్ ప్రతి ఒక్కళ్ళు ఒక టెక్నో మ్యూజిక్ కానీ లేకపోతే ఫాస్ట్ కానీ ర్యాప్ కానీ అంటే లవ్ సాంగ్స్ కానీ రొమాంటిక్ సాంగ్స్ కానీ ఇలాంటివి ఎక్కువ కంపోజ్ చేస్తూ ఉంటారు. బట్ ఫస్ట్ టైం ఈ కంపోజిషన్ వినగానే ఐ ఫెల్ట్ రియలీ రియలీ ప్రౌడ్ దట్ యునో యువర్ ఎంటైర్ టీమ్ ఈజ్ సో మెచ్యూర్ అండ్ సో యునో వెల్ ఆర్గనైజ్డ్. అంటే ఒక కొత్త అంటే తెలిసిన లిరిక్సే తెలిసిన పదాలే బట్ ఆ కంపోజిషన్ వాజ్ సో హార్ట్ వార్మింగ్ అండ్ హార్ట్ టచింగ్ దట్ ఎవ్రీ సింగిల్ టైమ్ ఐ హియర్ దిస్ సాంగ్ ఐ ఫీల్ రియలీ 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 గుడ్. సో ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది ఈ పాట వినగానే. సో దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ దట్ అట్రాక్టెడ్ మీ. చాలా బాగా అనిపించింది. అంటే ఒక నటుడిగా ఏంటి అంటే అన్నీ చేయాలండి, అన్ని జానర్స్ టచ్ చేయాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో దట్ వాజ్ ద వేరియేషన్. అంటే ఒక ఒక మాస్ సాంగే కాదు, ఒక క్లాస్ సాంగ్, ఒక మంచి ఎమోషనల్ సాంగ్ కూడా చెయ్యాలి అనేది. దట్ ఫెల్ట్ రియలీ రియలీ నైస్ దట్ ఇలాంటి సాంగ్ నాకు అవకాశం వచ్చినందుకు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ.